गुड मॉर्निंग ऑल ऑफ यू वेलकम टू AKSIS मन मे 15th की संबंधी डेली करंट अफेयर्स ऑब्जेक्टिव क्वेश्चंस भागना प्राक्टिस क्वेश्चन सारी चूदा क्वेश्चन यूपीएससी एपीपीएससी टीएसपीएससी अन्नी कॉम्पिटिटिव एग्जाम्स प्रिपेर अवुतुन्नारो वाली उपयोगपे विधा क्वेश्चन्स इकड़ प्रोवाइड चेस्तुन्नानु क्वेश्चन्स रेग्युलर प्राक्टिस फर्स्ट क्वेश्चन सारी चूसुकुंटे विथ respect to the new parliament building which of the following pairs are correctly matched ani manaki ikkada three pairs ikkada ivadam jarigindi parliament chambers mariyu themes ani ikkada manaku oka table ivadam jarigindi ikkada lok sabha vachesi the national bird rajya sabha the national flower central lawn vachesi the national tree ani ikkada manaku moodu rakala themes mariyu parliament chambers names ikkada ivadam jarigindi select the correct answer using the code given below so kinda manaku naalugu options icharu indulo correctly matched aina vaatini gurtinchali ika second question swahid divas is related to the assam movement malabar rebellion santal revolt none of the above ఇక థర్డ్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ది ప్రొవిజన్ ఆఫ్ సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇక్కడ సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ అంటే జలాంతర్గామికి సంబంధించిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీకి సంబంధించి ఈ క్రింద మనకు రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఆ రెండు స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి The Union Cabinet has given its approval for provision of submarine optical fiber cable connectivity between mainland Kochi and Lakshadweep Islands KLI project. Second statement, the project would be funded by Universal Service Obligation Fund. So, ee project ki fund evaristunnarante Universal Service Obligation Fund ivadam jarugindi. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో గుర్తించండి ఇక ఫోర్త్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే విత్ రెఫరెన్స్ టు ది బెటర్ దెన్ క్యాష్ అలయన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ 2012 అండ్ వాజ్ లాంచ్డ్ బై ద యునెస్కో ద అలయన్స్ హ్యాస్ ఆల్ యుఎన్ కంట్రీస్ యాజ్ మెంబర్స్ విచ్ ఆర్ కమిటెడ్ టు డిజిటలైజింగ్ పేమెంట్స్ సో ఇక్కడ ద బెటర్ దెన్ క్యాష్ అలయన్స్కి సంబంధించి దీన్ని యునెస్కో 2012లో క్రియేట్ చేయడం జరిగింది ఇది పేమెంట్స్ ఏదైతే ఉందో ఆ పేమెంట్స్ అన్నింటినీ డిజిటలైజ్ చేయడానికి యుఎన్లో ఉన్న అన్ని దేశాలు మొత్తం ఇందులో ఒక అలయన్స్గా ఏర్పాటు అవడం అనేది జరిగింది అని ఇక్కడ మనకు రెండవ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్స్ చూద్దాం హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ known as Bharatiyar and Mahakavi Bharati ani manaki ikkada nalugu options ivadam jarigindi ee nalugu options lo correct answer ni manam ikkada gurtinchali so ikkada deeniki correct samadhanam vachesi Subramanya Bharati so Subramanya Bharati was a Tamil poet and Indian independence activist and a social reformer from the Tamil Nadu ka second question With reference to the hospital management information system, consider the following statements. అని మనకి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించి HMIS in railways has been developed by Indian Railways in coordination with Railtel Corporation Limited. అని ఇక్కడ మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇండియన్ రైల్వేస్ ఎవరి సహకారంతో అంటే రైల్టెల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది ఇది ఇక్కడ మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇది ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద హెచ్ఎంఐఎస్ ఈజ్ టు ప్రొవైడ్ ఏ సింగిల్ విండో ఆఫ్ క్లియరెన్స్ అంటే ఒకే దగ్గర ఏకగవాక్ష విధానంలో క్లియరెన్స్ని ఇవ్వడానికి దేనికోసము అంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీకి సంబంధించి అందులో క్లినికల్కి సంబంధించి డయాగ్నోస్టిక్స్ ఫార్మసీ ఎగ్జామినేషన్ ఇండస్ట్రియల్ హెల్త్ వీటన్నిటికి సంబంధించి ఒకే దగ్గర వీటికి సింగిల్ క్లియరెన్స్ ఇవ్వడానికి దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇది సో కాబట్టి ఇక్కడ సి అనేది కరెక్ట్ సమాధానం ఇక మూడవ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే విత్ రిఫరెన్స్ టు ది డ్రాఫ్ట్ ఆఫ్
ఇండియన్ పోర్ట్స్ బిల్ 2020 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇక్కడ మనకు రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇట్ విల్ రిపీల్ అండ్ రీప్లేస్ ద ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908. సో గతంలో ఉన్న పోర్ట్స్కు సంబంధించి ఉన్న 1908 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఇక్కడ తొలగించి ఆ చట్టం స్థానంలో ఇండియన్ పోర్ట్స్ బిల్ 2020ని తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ సీక్స్ టు ఎస్టాబ్లిష్ మ్యారిటైమ్ పోర్ట్ రెగ్యులేటరీ అథారిటీ. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇక్కడ ఒక మ్యారిటైమ్ పోర్ట్ రెగ్యులేటరీ అథారిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయనున్నారు ఈ చట్టం ప్రకారం. కాబట్టి ఇక్కడ బోత్ 1 and 2 కరెక్ట్ సమాధానం. ఇక నాలుగవ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే, విత్ రెఫరెన్స్ టు ది ఫిట్నెస్ కా డోస్ ఆధా గంట రోజ్ క్యాంపెయిన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు రెండు స్టేట్మెంట్స్ ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్, ద క్యాంపెయిన్ వాజ్ లాంచ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద నేషన్ వైడ్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని ఇక్కడ మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నేషన్ వైజ్ ఫిట్ ఇండియా మూవ్మెంట్లో భాగంగా ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఫస్ట్ది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఇక సెకండ్ది, ఫిట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ నేషనల్ స్పోర్ట్స్ డే. సో ఇక్కడ ఈ ఫిట్ ఇండియా మూమెంట్ ఏదైతే ఉందో ఈ ఫిట్ ఇండియా మూమెంట్ను నేషనల్ స్పోర్ట్స్ డే రోజు లాంచ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు స్టేట్మెంట్స్ మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్ కనుక దీనికి సమాధానం వచ్చేసి సి, బోత్ 1 and 2 ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సికి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఆన్లైన్ మోడ్ మరియు ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. కోచింగ్ అనేది బోత్ ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంలో కోచింగ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక ఆప్షన్స్ వచ్చేసి సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటిని ఆప్షన్స్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్, ఇది కూడా మనకు ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంలో ఉంటుంది. ఈ కోచింగ్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. టెస్ట్ సిరీస్తో పాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో దీనికి సంబంధించిన అడ్మిషన్స్ కోసం మీరు 8448449709 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇక గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్నేష్ అనే యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మెటీరియల్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్కి సంబంధించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.